నిర్మాణం అనేది మా శక్తి చేత మా బలం చేత ఇది దేవుని ఆత్మ ద్వారా ఇదంతా జరుగుతూ ఉంది ద్వారా. కాబట్టి అది సమస్త మహిమాగణత ప్రభువులు ఏసురాజుకి చెల్లిందాకేతను బలముతో నిధి కాదనెను చాలా రోజులు మరి బ్యాగులు టీచర్గా పనిచేశారు. అలాగే మరి యానంలో యానము మహాపట్నంలో గొప్ప పరిచర్య వారు సాగిస్తూ ఉన్నారు. మరి మాకు ఎంతో సుపరిచితులు పెద్దలు అన్ని విషయాల్లో మరి మాకు ముందుంటూ నడిపిస్తూ మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ మరి నడిపిస్తున్న అనేక విషయాల్లో మరి ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ నడిపిస్తున్న మంచి దైవజనులు స్వార్థపరులు ప్రేమ కలిగిన వ్యక్తులు మరి వారి ద్వారా ఇది జరిగించాలని ప్రభుత్వం కల్పించారు. కాబట్టి మరి కార్యక్రమాన్ని అది వారు నడిపించాలని దేవునామకు స్తోత్రాలు. హృదయపూర్వక దేవునికి స్తోత్రాలు. కనుగా చాలా కాలానికి స్థలములో ఆయన నామాన్ని స్థుతించుకుంటుంది. అయితే మరి పరిపూర్ణంగా కొండకు వానకు పరిస్థితులు పట్టుకొని నిలబడి ప్రజలు ఆరాధించుకోవటానికి అటువంటి అనేక ఆకర్షించుకోవటానికి చక్కని మందిరం అవసరమని మందిరం సరైన ఆ సందర్భంగా దీని విధంగా దేవుడు సమకూర్చాడు. దేవుడి స్తోత్రం హాలేలూయా. ముగించకుండా ఉంటున్నా మనం ముగించలేము సార్, అదే ముగించలేము. మన ఆశలు ఆలోచనకు మించిన ఆయన ఆలోచన ఈ విధంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి అభిమానులు అందరూ కూడా ఇక్కడ చేరిన మందిరం కట్టడం చేయబడింది. అందరూ కూడా ప్రభుత్వం దగ్గర చేర్చబడి దానికంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడని మేము నమ్ముతున్నాం. పునాది వేయబడి ఉంటే ఈ కార్యం ఆయన చూసేడని నమ్ముతున్నాం. మనం చూసింది లేదు. అందుకంటే ముందుగా ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ముఖ్య తన ప్రజల పట్ల ఏం జరగాలో ఎరిగిన వాడు కనుక ఆయన భవిష్యత్తు జ్ఞాని కనుక సమస్తం తెలుసుని అది మరొకసారి స్థలంలో జ్ఞాపకం చేసుకోవడం మంచి అవకాశం కూడా అనుకున్నాం. ఈరోజు ఏదో తాత్కాలికంగా ఆలోచించిన కార్యక్రమం ఆయన ఆలోచన ఎప్పుడో ఉందని మేము నిర్ణయించినాడు. ఎవరి సంవత్సరం నిర్ణయాలు శాశ్వత శాశ్వతం అనుకుని శాశ్వత కాలం ఉండే ఉంటాయి. అది నిర్ణయాన్ని మనం చూడటానికి తీసుకెళ్ళిగా సమర్పించాడు దేవుడు. ఈ సంవత్సరం హల్లెలూయా. మన
అనేది మన చేతి లేదు, ప్రభుత్వం కానీ మనం ప్రారంభించాం, మనం ప్రారంభించుకుంటే ఆయన కొనసాగించాం. అది వాస్తవం, అనేక నచ్చిస్తాడు వేస్తాడు, కానీ మనం ప్రారంభించిన కొనసాగిస్తాం. మనం చేయకుండా ఆయన చేయదు. మనం చేయవలసింది మనమే చేయాలి. దేవస్తోత్రం మనం చేయలేనిది ఆయన చేస్తాడని ఉపదేశం. దేవస్తోత్రం మనం చేయలేనిది ఆయన చేస్తాడు, మనం చేయవలసింది మనమే చేయాలని చెప్పి నమ్మదాం. దేవస్తోత్రం అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆయన అద్భుతాలు చేస్తాడు. మనం ప్రారంభించుకుంటే అద్భుతాలు చేయడం ఆయన అద్భుతం ఆయన చేయబోతున్నాడు. దాన్ని మనం ప్రారంభిస్తాం ప్రార్థనాపూర్వకంగా, విశ్వాసంతో, మనం ధైర్యంతో ప్రారంభించుకోడు. దేవుడు అద్భుతాలు చేసిన వాడు కనుక ఎప్పుడు చేస్తాడు. దేవస్తోత్రం ఎప్పుడు అద్భుతాలు చేసేవాడే దేవస్తోత్రం. అలెలూయా. ఆ రెండవ 29 గ్రంథములో 2వ అధ్యాయము 1వ వచనం మరియు 8వ అధ్యాయం 16వ వచనం అదే గ్రంథములో 8వ అధ్యాయం 16వ వచనం కూడా ఒకసారి చేసినప్పుడు దేవుడు దాన్ని గౌరవిస్తాడు. ప్రజలు ఒక తీర్మానం చేసిన దాని కొరకు ఆ తీర్మానాన్ని గౌరవించి దాన్ని కొనసాగించడానికి ఆయన కృప చూపిస్తాడు. కనుక ఆయన తీర్మానించినటువంటి సంఘము దైవజనులు తీర్మానం చేసి ప్రార్థించారు తప్పనిసరి కట్టబడాలని. ఆ తీర్మానము దేవుడు గౌరవించాడని నమ్ముతున్నాను. దేవస్తోత్రం. మా తీర్మానాలు ఆయన కొరకైతే అవి ఆయన గౌరవించి కొనసాగించడం కానీ సామర్థ్యమిస్తాడు. అలాగ పునాది వేయబడింది. చక్రవర్తి వరేసే దేవస్తోత్రం రాములోడు కాదు కదా. అయినప్పుడు కూడా దానికి ఎంతో ప్రయాసపడ్డాడు తండ్రి గారు. దావీదు మహారాజు ప్రవేశపెట్టి ఉన్న బైబిల్లో ఆ ప్రయాసపడిన ఫలితాన్ని ఆయన తన కుమారుడు సొలొమోను రాజాని కట్టించాడు బయలుదేరి. మనకి ఏది కూడా ఆటోమేటిక్ అవ్వదు, ఏది హఠాత్తుగా అవ్వదు, ఏది ప్రమాదవశాత్తు అవ్వదండి. ఏది కూడా అన్నీ కూడా తీర్మానంతో, ఒక నిశ్చయంతో, ఒక పట్టుదలతో పని జరుగుతాయి. దానికి అందరూ కూడా తీర్మానం చేసి పట్టుదలతో పని సాగించడం దేవుడు మిగిలిన కార్యం ఆయన చేస్తాడు. దేవస్తోత్రం. ఆయన చేస్తాడు, ఆయన చేస్తాడు. అది మనం ప్రారంభించినప్పుడు అది కొనసాగిస్తాడు. అది పూర్తవుతా దేవస్తోత్రం. బైబిల్ ఉంది, పూర్తయినట్టుంది బైబిల్లో, పూర్తయినట్టుంది బైబిల్లో. అది పూర్తి అవుతాయి నమ్ముదాం. దాని కొరకు దేవుడు అచ్చరిగా ఆయన చేస్తాడు, అద్భుతాలు చేస్తాడే. కానీ మనం దానికి పునాదులుగా ఉండాలని చూస్తున్నాం. దేవస్తోత్రం. హల్లెలూయా. కార్యక్రమాన్ని
ఏంటి ఏంటి